వెల్కమ్ టు హైదరాబాద్ సార్. అడిగితే మంచి ఫోటో ఇచ్చేవాడిని కదా సార్. మీ ఫైల్ చూశాను సార్. 6 ట్రాన్స్ఫర్లు, 4 ప్రమోషన్లు, 37 ఎన్కౌంటర్లు. మీ కింద పనిచేస్తున్నందుకు నా టోపీ మీద ఉన్న 3 సింహాలే కాదు సార్, కనిపించిన 4 సింహం కూడా తలెత్తుకుని ధైర్యంగా తిరుగుతుంది సార్. సిటీలో కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ సార్. క్రిమినల్స్ కూడా ఎక్కువ అనుకుంటా. అర్థమైంది సార్. మన సిటీకి ఉన్న హెడ్ ఎక్కువ ఆ పప్పీ గడి సార్. పప్పీ దగ్గర డైలీ లేబర్ వర్క్ చేస్తుందిరా. ఇస్తావా చస్తావా? మైలాకి దేతు. రాయ్, నాది అనేది ఎవడన్నా నా దగ్గర తీసుకుంటే వాడిది అనేది నేను లాక్కుంటా. బయోడేటా బాగానే చెప్పావు కానీ బ్యాక్గ్రౌండ్ మర్చిపోయావు. లోకల్లో వీడింత స్ట్రాంగ్ గా ఉన్నాడంటే నేషనల్ లెవెల్లో వాడికి సపోర్ట్ ఉంది. అడే దాదా, వీడి పేరు మురుగన్, దాదాకి హోల్ అండ్ సోల్. వీడి పేరు బబ్బర్, దాదా రైట్ హ్యాండ్. వీడు దాదా తమ్ముడు. దాదా గన్ అయితే వీడు బుల్లెట్లు అంటాడు. వీడే దాదా 100 కేజీల అడిక్స్ అంటాడు. హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్, క్యాసినోస్, మనీ లాండరింగ్, వెపన్స్, ఇలాంటి ఇల్లీగల్ బిజినెస్లు అన్నీ చేస్తాడు. వాడి నీడే వాడి కోసం వెతుక్కుంటూ ఉంటుంది. నాకు ఇప్పుడు మీ మీద ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. మీరు ఎన్కౌంటర్ ఈ పప్పీ గారి దగ్గర స్టార్ట్ చేసి ఆ దాదా గారి దగ్గర ఫినిష్ చేస్తారు. ఎమ్ ఐ రైట్ సార్? కూల్ కూల్. ఈ స్టార్ చూసి ఎక్కువ ఊహించుకోకు. సిన్సియర్గా డ్యూటీ చేస్తే ప్రాణం పోతుంది. అది సిన్సియర్గా ఉన్నట్టు బిల్డప్ క్రియేట్ చేస్తే ప్రమోషన్ వస్తుంది సార్. మరి వాళ్ళని చంపేవాడే లేడా సార్? పుట్టుక ఉంటే చావు ఉంటుంది, ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఉంటుంది. పప్పిదాదా ప్రాబ్లం క్లియర్ చేయడానికి మేసం ముల్చిన మిసైల్ అంటాడు. ఎవడో ఎక్కడో ఉండే ఉంటాడు. ఈ 5th ఫ్లోర్ కి 6th ఫ్లోర్ కి కనెక్టివిటీ. మార్నింగ్ రావారు, ఎలా ఉన్నారు? గౌతమ్ కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డర్స్. బాగుందండి, ఈ ఫీల్డ్లో మీ ఫ్యామిలీకి మంచి బ్రాండ్ నేమ్ ఉంది. మీరు భరత్ కన్స్ట్రక్షన్స్, భరత్ రెడ్డి. భరత్ కన్స్ట్రక్షన్స్ అంటే లాస్ట్ మంత్ ఏదో బ్రిడ్జ్ న్యూస్లో వచ్చినవి 2, న్యూసెన్స్లో కలిసిపోయినవి 22. మీరేంటి ఇక్కడ? ఏం లేదు రావు గారు, హయత్ నగర్ శివారులో ఒక వెంచర్ వేసాం. సిమెంట్ రేట్ ఎక్కువైందని బూడిద ఎక్కువేసి కట్టేసాం. మాకున్న బ్యాడ్ నేమ్కి ఒక్క ఫ్లాట్ కూడా సేల్ అవట్లా. అయితే దీని మీద సంతకం పెడితే మా వెంచర్ ముందు గౌతమ్ కన్స్ట్రక్షన్ తో బోర్డు పెడతాం. సేల్స్ పీక్లు ఉంటాయి. ఏమంటారు? పెట్టండి పెట్టండి. ఏక మీద కత్తో పాయింట్ బ్లాంక్ లో గన్నో పెడితే కానీ పనిచేయదు అనుకున్నాను రా. ఇంత ఈజీగా సంతకం పెట్టేసాయంట్రా. ఫేస్ వాల్యూ. నేను సంతకం పెట్టినంత ఈజీ కాదురా పేపర్స్తో నువ్వు బయటకు వెళ్ళడం. అబచా, ఇంటర్వ్యూ నోటికి ఎగ్జిట్ అవ్వడం తెలియదేంటి? ఆ పేపర్స్తో నువ్వు గేట్ దాటితే అవి నీవే. గేటా స్టేటా? గేట్ దాటితే ఆల్మోస్ట్ స్టేట్ దాటేసినట్టేరా. క్లారిటీగా చెప్తున్నా, గేటే. Right, put that up.
ఎవరండి మనోడి చేతిలో తన్నులు తింటున్నారు? ఆడా బిల్డర్ భరత్ రెడ్డి అని. చూడు నానా, సింహాన్ని సునామీని చూసినప్పుడు హూ ఆర్ యూ హౌ ఆర్ యూ అని పలకరించకూడదురా, సింపుల్గా పారిపోవాలి. ఓకేనా? పారిపో. పారిపోడంట్రా, ఇప్పటికిప్పుడు పేపర్స్ తీసుకుని గేట్ నుంచి బయటకు వెళ్తా, కొడతావా? పేపర్స్ తీసుకెళ్లే రీజన్ మీద కొట్టండ్రా, వేరే తప్ప ఏదైనా చేస్తే మాత్రం. ఎంత తప్పున్నవాడికైనా ఇప్పుడు వేరే తప్పు చేస్తాడంట్రా. ఇటోరా. పదండ్రా. వేరే తప్పు చేస్తే కొడతా ఉన్నావు, ఏ తప్పు చేయకుండా ఎందుకు కొట్టావు? ధూమపానం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం కదరా. నా సిగరెట్స్, నా లైటర్, నా లంగ్స్, నీకేంట్రా ప్రాబ్లము? పబ్లిక్ ప్లేసెస్లో సిగరెట్ తాగడం తప్ప కాదా? తప్ప కాదా? సూపర్. ఇదిగో అలా కాదు, టీవీలో బోలని ఆటలు వస్తాయి, అవన్నీ పాటిస్తారేంటి? చంటి పిల్లలు చేసుకుంటేస్తారంట. అలాగా ఎవడు? ఆయన వాడా? ఏంటి బాసు, నీకు ఇంకా అర్థం కాలేదా? ఆడు చెప్పేదో ఒక రీజను, కొట్టేది పేపర్ రీజను. మా ఇంటికే మాడేస్తాడు, లోపల మ్యాటర్ బయట మ్యాటర్ అని చెప్తాడు బాసు. భలే క్యాచ్ చేసారా, అదే మన క్యారెక్టరైజేషన్. అందరు ఎక్ మ్యాటర్ చల్తా, బహర్ ఆర్ ఎక్ మ్యాటర్ చల్తా. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయమంటావు? నాకు అర్థమైందండి. హరే రామ, నువ్వు నిన్ను చూసే తమా, రాముడల్లే మంచి కోసం యుద్ధం చేస్తారా? రామ రామ హరే రామ, తాడో పేడో తేల్చేదామా, కృష్ణుడై మాయా రథం నడిపిస్తారా? ఒక బాణముతో లంకను గెలిచాడో రాముడు, తన తంత్రముతో యుద్ధం సాధించే కృష్ణుడు. నాతో దోస్తీన్నో కుస్తీన్నో చాయిస్ నీదేరా, ప్రేమే పంచే నా ప్రపంచం కై ప్రాణం ఇస్తారా? సింపుల్ లైఫ్ రా, ఎంజాయ్ చెయ్యరా, హెల్పింగ్ నేచర్ నలుగురికి పంచరా, వయసో టెన్షన్ చోదో యాక్షన్, షార్ట్ టైం లైఫ్ ఇది, పండగలా బ్రతకరా. Thank you.
మాతానైతే సలాం కొట్టావు, బాబాలైతే దండం పెట్టావు, పార్వతి దానికి తల పంచడం ఎక్కడ నచ్చావు, మనసుకి మాస్క్ వేస్తావు, మట్టిలోనే బ్రతికేస్తావు, అరే బలవంతుడే భగవంతుడని పూజిస్తావు, మరి నీ లోపల దేవుడికే దూరం అవుతావు, నీ ధైర్యాన్ని గర్వాన్ని ఎవరికి చావు, ఎదురే తిరిగే ఆ పొగరు నోడే చరిత అవుతాడు రా. సిగ్గుపడాల్సింది మీరు కాదురా, మేము. దీని అమ్మ దారుణం. ఓ ఏం కర్మరా బాబు, బస్ ప్రాక్టీస్ ఖతం అయ్యా. ప్రపంచంలో పెళ్లి ప్రాక్టీస్ చేసిన ఫస్ట్ పెళ్లి కొడుకు తమరే. పంతులు మర్డర్ అనుకో, బాడీలో ఏ పార్ట్లో పొడిచినా పోతాడు, కానీ పెళ్ళంటే జీలకర్ర బెల్లం తల మీదే పెట్టాలి, తాలి మెళ్ళలోనే కట్టాలి, మెట్టెలు కాళ్ళకే పెట్టాలి. ఇట్స్ ఎ ఫీల్. నో, ఆ సీడీలు తెప్పించేదా, శోభనం కూడా ప్రాక్టీస్ చేసేయచ్చు. అరే మామా, ఆ అమ్మాయి వేరే వారితో లవ్ లో ఉందని తెలిసి కూడా ఈ ముహూర్తం పెట్టాడు. అవును కదా, నాకు ఎందుకో డౌట్ రా, ఈ పెళ్లి జరగదని. అయ్యా ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. వదిన చూడు, మహాలక్ష్మిలా ఉంది. ఆడు తీసుకెళ్తుంది పెళ్లి కూతుర్ని కాదురా, నా ఇజ్జత్ని పట్టుకోండి. ఇక్కడ సంతకం పెట్టండి అమ్మా. ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ. దించండి రా. సీతనెత్తికెళ్తే రాముడేం చేశాడో అందరికీ తెలుసు. నేను రావణాసురుణ్ణిరా, వీణ్ణి కొడితే నెల బాధపడతాడు, చంపితే అరక్షణలో పోతాడు. కానీ చచ్చే వరకు నా జీవితంలోకి ఎందుకు వచ్చానని వీడు అనుక్షణం బాధపడాలి.
నిన్ను టార్గెట్ చేయడం, నీ ఫ్యామిలీని టార్చర్ పెట్టడం ఇలాంటివి ఏం చెయ్యనరా. నాది అనుకున్న దాన్ని ఎవడైనా తీసుకుంటే, వాడిది అనుకున్న దాన్ని నేను లాక్కుంటా. ఈ జీవితంలోకి ఎవరొచ్చినా అది నాదే. నైస్ ఛాలెంజ్ రా పప్పి. రెగ్యులర్గా నన్ను టచ్ చేస్తానని ఉంటే కోమాలో ఉండేవాడి, అదే రొటీన్గా నా ఫ్యామిలీని టచ్ చేస్తానంటే ఈ పాటికి డెత్ బెడ్లో ఉండేవాడి. కానీ వెరైటీగా నా హార్ట్ని టచ్ చేసేవరా. బాగుంది, లైఫ్లో డెఫినెట్గా ఒక అమ్మాయిని ప్రేమిస్తాను. కానీ రే, నాకు చిన్న డౌట్. ఎవడో లవ్ చేసిన అమ్మాయిని నీ లైఫ్లో తెచ్చుకుందాం అనుకుంటే నీకు కాకుండా చేశానే, అదే నేను లవ్ చేసి నా లైఫ్లో తెచ్చుకునే అమ్మాయిని నువ్వెలా తీసుకెళ్తావరా పిచ్చ పప్పి? రాయ్ రాయ్, వాయిస్ ఉంది కదా, నీ వాల్యూమ్ పెంచితే స్పీకర్లు పగిలిపోతాయి. దేఖ్ లూంగా తుజే. తు సిర్ఫ్ దేఖ్ సక్తా, ముజే రోక్ నహీ సక్తా. పెట్టుకున్నారా? నిన్ను మైండ్లో పెట్టుకున్నా. మైండ్లో మెమరీస్ పెట్టుకోరా, నాలాంటి మందు పాత్రని కాదు. ఏ సెకండ్లో పేల్తారో నాకే తెలీదు. బా అబ్బా, ఏం చాలా చేసినావు పయ్యా. రిజిస్టర్ చరిత్రలో బెస్ట్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఛాలెంజ్ పయ్యా. నీ లైఫ్లో నీ కాపోయేదాన్ని నీ కాకుండా చేసినందుకు వీళ్ళ లైఫ్లో వచ్చేదాన్ని లాక్కుంటావా? యు మీన్ కప్తా? వన్ ల్యాండ్ టూ డాక్యుమెంట్స్. వా, నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయినా పయ్యా. నాది నీలాంటి లైఫే పయ్యా. ఇలాంటి వాడు తగలేదు, నీలాంటి ఐడియా రాలేదు. నువ్వు సూపర్ పయ్యా. మేడం, నీకోసం ఇద్దరు వెయిటింగ్ ఇక్కడ. తగ్గింది జీరో సైజ్ నందిని. 50 కామెంట్స్ అండ్ 100 లైక్స్. Yes! డాడీ సెల్ఫీ. అక్క గుండు బాబా సెల్ఫీ. గుడ్ మార్నింగ్ మామ్. వెరీ గుడ్ మార్నింగ్ సెల్ఫీ. పొద్దునే మొదలెట్టావా? ఓ పక్కన సెల్ఫీస్, ఇంకో పక్కన ఫోటోగ్రఫీ. ఏంటే నీ గోలా? షారుఖ్ ఖాన్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు, ఐపీఎల్ మెయింటైన్ చేస్తున్నాడు. నాగార్జున హీరో బిజినెస్ మ్యాన్, బాలకృష్ణ హీరో పాలిటిషియన్. సో మనం అంతే, సెల్ఫీ నా హాబీ, ఫోటోగ్రఫీ నా ప్యాషన్. ఓకే, నేను తీసిన ఫోటోకి ప్రైజ్ వస్తుంది. అబ్బో, ఈ మాట నువ్వు కెమెరా పట్టుకున్నప్పటి నుంచి చెప్తున్నా. ఇప్పుడు చెప్తున్నా, ఈసారి ప్రైజ్ మాత్రం నాదే. అంత గొప్ప ఫోటోనా? నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. క్లిక్. వెల్కమ్ టు 26th యానివర్సరీ ఆఫ్ నేషనల్ ఫోటోగ్రాఫర్స్ క్లబ్. This year, Best Photographer Award goes to Miss Nandini. Congrats. Thank you, sir. Wow. One selfie? Okay, sure. Wow. Exciting. ఈ ప్రైజ్ ఏ ఫోటోకి వచ్చింది? Thank you.
మ్యాన్లీగా ఉంటాడా, మీ నాన్నలా ఉంటాడా, బాగుంటాడా, మీ బావలా ఉంటాడా? చూడలేదు. అయ్యో మిస్ అయ్యావా? అక్కడ మిస్ అయ్యాను కానీ లైఫ్ లో మిస్ అవ్వను. నేను ఫిక్స్ అయ్యా. ఆ ఫ్లాగ్ పట్టుకున్న హ్యాండే లైఫ్ లాంగ్ పట్టుకుంటా. సహజీవనం చేసి హ్యాండ్ ఇచ్చే ఈ ట్రెండ్ లో హ్యాండ్ చూసి లవ్ ఏంటండి బాబు? నేను లవ్ చేసింది హ్యాండ్ చూసి కాదు, తన హార్ట్ లో ఇండియా ఫ్లాగ్ మీద ఉన్న రెస్పెక్ట్ చూసి, తన నేషనల్ ఇంటిగ్రిటీ నచ్చి. లైఫ్ లోకి రాకుండానే ప్రైజ్ ఇప్పించాడు, ఇక లైఫ్ లోకి వస్తే పదవే వెళ్ళి వెతుకుదాం. ఎలా వెతుకుతారు, ఎక్కడ దొరుకుతాడు? దొరుకుతాడు. అతని పేరు గౌతమ్. హే గౌతమ్, వేర్ ఆర్ యు మ్యాన్? తరంగిణి నువ్వెక్కడే కలల వేణి, నువ్వెవ్వరో నా మనసుకే తలసిపోని, నీ రూపమే నా కనులకే దొరికిపోని. నడికి కితర్హయ్యా, హే చెయ్యాలి ప్యా, నడికి కితర్హయ్యా, హే చెయ్యాలి ప్యా. నువ్వెక్కడో కనిపించరా పిల్లగాడ, లడకా కిధర్ హయ్యా, హే హే చేయాలి ప్యార్. కాలేజ్కే వెళ్తోందో, షాపింగ్కే చేస్తోందో, నా లాగతను కూడా నా కోసం వెతుకుతోందో. హై టు అవే టు అటా టు సో క్యూట్ టు, నీ టోటల్ లుక్ కేక లైటేల ఎదురు పడగాడుక, కిధర్హయ్యా, హే హే చెయ్యాలి లడకా, సురంగని నా గుండెలో కొంట బాణి, తరంగిణి నువ్వెక్కడే కలల వేణి, నువ్వెవ్వరో నా మనసుకే తలసిపోని, నీ రూపమే నా కనులకే దొరికిపోని. నడికి కిధర్హయ్యా, హే చెయ్యాలి ప్యాడికా, కిధర్హయ్యా, చేయాలి ప్యార్. ఈ పిల్లతో దగ్గరగా మాట్లాడడం నేను దూరం నుంచి చూశానన్నా. తాజ్మహల్ గిఫ్ట్ గా ఇచ్చాడంటే ఆడ లవర్ ఇదే అన్నా. వాళ్ళు వల్ల పడ్డ పులపాప ఇదే అన్నా. ఒక్కటి కూడా లేకుండా మనం కొట్టుకుంటుంటే వాడి లైఫ్ లో ముగ్గురా. గుంజుకొస్తే వచ్చుడేనా, చెప్పుడు లేదా? నువ్వెలాగో చెయ్యట్లేదు కదా బావా, వీళ్ళైనా చేస్తారేమో. పెద్దరెడ్డి పెద్దరెడ్డి ఇక్కడ పరువు తీమాక, పప్పి వస్తానబ్బా. హలో, నేను సిఐడి శ్రీమన్నారాయణ్ని. ఎవడ్రా ఇదేంటి సార్, ఆ లైఫ్ లో అమ్మాయిని లాక్కొస్తారంటే నా లైఫ్ లో అమ్మాయిని లాక్కొచ్చి నా జీవితాన్ని బర్బాద్ చేశారు. అయ్యో నువ్వు కళ్ళేమో చేతుడ్రా. అది కాదురా ఫ్యాను. ఫ్యాను ఫ్యాను అని నా ఫ్యాన్ రెక్కలు కొట్టారు. ఏం చేయలేదు కదా, నిజంగా ఏం చేయలేదు కదా.
మన బిడ్డకి వెళ్ళి ఇద్దరం మందేసుకున్నాం పా. ఒకటికి 100 సార్లు చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకుని క్లారిటీ తెచ్చుకుని కనపడండి. బాడీ లైఫ్ లోకి ఇంకా అమ్మాయి రాలేదా? రే సుకుమార్, నువ్వు నన్ను లవర్ గా చూసావరా? నేను మాత్రం ఎప్పుడు నిన్ను ఫ్రెండ్ గానే చూసాను. మీ ఆడదయాలు ఎప్పుడు ఇంతేనే? గిఫ్ట్ ఇస్తే లవర్ అంటారు, ఐ లవ్ యూ చెప్తే ఫ్రెండ్ అని చెప్పి వదిలేస్తారు. దిగమంటావా దూకేమంటావా? మీ మగాళ్ళ గురించి నాకు తెలుసురా. ఊ అంటే సెల్ ఫోన్లు ఇస్తారు, ఊహు అంటే ఏం జరుగుతుందిరా దూకేస్తానంటారు. నేను చెప్పను ఊనా ఊనా. వీడెవడ రాంబాబు, సెల్ ఫోన్ టవర్ ని సిగ్నల్ కోసం కాకుండా సూసైడ్ కోసం వాడుకుంటున్నాడు. పద వీడి సంగతి చూద్దాం. చాందినే నీ మీద నాకు ఎప్పుడూ అపేక్షలు లేవు. నువ్వే అనంతరంగా ఏదేదో ఊహించుకున్నావు. హే హే స్మార్ట్ బాయ్, నీకు చాందినియే కావాలా? ఈ నందిని నచ్చలేదా నీకు? నువ్వు కిందకి దిగి వస్తే హగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్తా, ఓకేనా? డేటింగ్ చేసుకుందాం, రా రా రా. డార్లింగ్ అక్కడ కాదు ఇక్కడ దా దా, ఓ అగ్గిచ్చి ఐ లవ్ యూ చెప్పు. ఏ ముద్దు పెడతావు అనుకుని వస్తే లాక్ కొట్టావేంటి? రే నువ్వు దూకేలోపు అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే నిన్న ఇన్స్పిరేషన్ గా తీసుకుని నీలా ఇంకో 10 మంది రెడీ అవుతారు. కంగారు పడి నువ్వు దూకేసావనుకో ఆ అమ్మాయితో పాటు మొత్తం అమ్మాయిలు అందరూ బ్యాడ్ అయిపోతారు. అందుకే నిన్ను సేవ్ చేశా. అసలు లవ్ అంటే ఏంటో తెలుసా? నాకు కూడా తెలియదు. అది చాలా గొప్పది. చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. సారీ సిస్టర్. కమ్ ఆన్ నందు, సేవ్డ్ వన్ బక్రా. ఇంప్రెసివ్. చార్మినార్ నుంచి శంషాబాద్ వరకు వెతిక, అమీర్పేట్ నుంచి అంబర్పేట్ వరకు వెతిక, హిమాయత్ నగర్ నుంచి హయత్ నగర్ వరకు కూడా వెతిక. గౌతమ్ ఎక్కడ కనపడలేదే. సెల్ఫీ. ఓల్డ్ సిటీ నుంచి హైటెక్ సిటీ వరకు వెతిక. అబ్బా ఆపవే, ముందు ఆర్డర్ ఇవ్వు. ఓకే ఎరా క్యాపుచినో. ఓకే 2 క్యాపుచినో ప్లీజ్. 3 క్యాపుచినో. కొంచెం పక్కకుండమ్మా. కాఫీ ఏంటమ్మా ఇంత చల్లగా ఉంది? మీరే కదా సార్ కోల్డ్ కాఫీ ఆర్డర్ చేశారు. కోల్డ్ మా దగ్గర ఉంది, నువ్వు కాఫీ ఇస్తే చాలు. అప్పుడు హాట్ కాఫీ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు కదా. కాఫీ వేడిగా ఉండాలి, సమ్మర్ లో సహారా ఎడారంత వేడిగా ఉండాలి. ఓకే సార్. ఏయ్ నందు, నీ గౌతమ్ దొరికాడే. నువ్వు ఫేస్ చూడకుండా లవ్ చేసావు కదా అతను. నా లవ్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. డెఫినెట్ గా గౌతమ్ నాకు దొరుకుతాడు, ఐఎమ్ ష్యూర్. నువ్వే గౌతమ్ అని చెప్పేచ్చు కదా అన్నయ్య. నేను ఇంప్రెస్ అయిన అమ్మాయికి ఆల్రెడీ నేను లవర్ నా, సర్ప్రైజింగ్ గా ఉందిరా. తనకే సర్ప్రైజ్ ఇద్దాం. ఫ్రమ్ గౌతమ్. అక్క. హాయ్ అక్క. హాయ్ అక్క. ఈ రోజు 11 o'clock కి జేవిఆర్ పార్క్ లో గౌతమ్ నిన్ను కలవబోతున్నాడు. థ్యాంక్ యూ, బాయ్. అమ్మా ఈ రోజు 11 o'clock కి జేవిఆర్ పార్క్ లో గౌతమ్ కలవబోతున్నాడు. యే
అర్థమైతే బాగుండు. Yes, it's me, Gautam, Gautam Krishna. మా తాత పేరు గౌతమ్ రాజు, మా నాన్న పేరు గౌతమ్ మేనన్, మా తమ్ముడు పేరు గౌతమ్ గంభీర్. టోటల్ గా మాదంతా గౌతమ్ ఫ్యామిలీ. ఆ రోజు ఫ్లాగ్ పట్టుకుంది నేను కాదు, నాలో ఉన్న భారతీయుడు, భారతీయుడు పట్టుకున్నాడు. వీడికే నేను కోడల్లా ఉన్నాను, వీడు నా కల్లుడా. చీ, వీడు నాకు మరిదా. చీ, దిస్ ఇస్ మై గిఫ్ట్, టేక్ దిస్. ఫస్ట్ మీట్ లో నేను ఇచ్చే సెకండ్ గిఫ్ట్, ఐ మీన్ ఫస్ట్ గిఫ్ట్. అప్పుడు ప్రైజ్ ఇప్పించారు కదా, టేక్ దిస్. సెల్ఫీలు తీసుకో, ఎంజాయ్ చేసుకో. నేనే మాట్లాడుతున్నాను, నువ్వు అసలు ఏం మాట్లాడటలేదు. మాట్లాడు, టాక్ సంథింగ్ యార్. నేను వెళ్ళొచ్చా? ఓ, మాట్లాడమంటే నేను వెళ్ళొచ్చా అని మాట్లాడావా? ఆల్ రైట్, యు కెన్ గో. ఏరా గౌతమ్, ఫేస్ లో కన్ఫ్యూజన్ ఏంట్రా? ఫేస్ నిండా క్వశ్చన్ మార్క్స్ ఏంట్రా? యు వాంట్ ఆన్సర్? అవును బాబాయ్. హు ఇస్ బాబాయ్? లవర్ బాయ్? లవర్ బాయో ఆఫీస్ బాయో? ఇంతకీ నా లవ్ స్టోరీలోకి నువ్వెందుకు ఎంటర్ అయ్యో? ఎందుకంటే నాకు కొట్టేయటం ఇష్టం, కొట్టేసి లాక్కోవటం ఇష్టం. అందరూ షాపులు తెరిచాక షాపింగ్ చేస్తారు, నేను షాపులు మూసాక షాపింగ్ చేస్తాను. పర్సుకు తెలియకుండా క్యాష్ కొట్టేయడం, నెక్కకి తెలియకుండా నెక్లెస్ కొట్టేయటం, అది మన కెపాసిటీ. ఈజీ మనీ, క్రేజీ థింగ్స్, కేర్ ఆఫ్ అడ్రస్. అంటే అంటే నువ్వు దొంగవా? అంటే నువ్వు దొంగవాని వెటకారంగా అడుగుతున్నావేంటి? ఏ, ఎవరు దొంగలు కాదు? పెద్ద ఎన్టీఆర్ గది దొంగలో కాదా? చిన్న ఎన్టీఆర్ యమ దొంగలో కాదా? ఆ మాటకొస్తే నందిని కూడా దొంగేరా? నా గుండెని దోచేసుకో. ఆదరిద్రం ఎప్పుడు జరిగిందో? 40 ఏళ్ల ఆంటీ మెళ్ళు 4 తులాల గొలుసు కొట్టేయటానికి ప్రయత్నం చేశాను. అప్పుడు నాజుగ్గా ఉన్న ఒక నడుము నన్ను డిస్టర్బ్ చేసి అప్పుడే డిసైడ్ అయ్యా, ఆ నడుము నాదే, నందిని నాదే. నడుము చూసి లవ్లో పడేది పవన్ కళ్యాణేనా? మేం పడకూడదా? పడచ్చు. ఈ వయసులో కాలు జారి బాత్రూంలో పడాలి, లేదా కేళ్ళనొప్పులు వచ్చి హాస్పిటల్లో పడాలి. ఇలా లవ్లో పట్టవేంటి బాబాయ్ చిరాగ్గా? రే, నేను ఫిక్స్ అయ్యాను. ఈసారి నువ్వు నందిని వైపు కన్నెత్తి చూసావా, కళ్ళు పీకేస్తాను. మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే నాలుక కట్ చేస్తాను. ఇంకా ఏదైనా చేస్తే బాడీలో పార్ట్లు లేకుండా చేస్తాను. బి కేర్ఫుల్. ఈ ముసలోడు కొంచెం ఎక్స్ట్రా లిక్విడ్రా, చూద్దాం. ఒసే, వాడిని జస్ట్ చూసినందుకే హౌస్ అంతా హాస్పిటల్ అయిపోయింది. వద్దు, వాడు వద్దు, వాడు ప్రైజ్ వద్దు. హలో, హాయ్ నందిని, విల్ బి మీటింగ్ ఎట్ 7 o'clock, బంజారా హిల్ హార్డ్ రాక్, ఓకే? పప్పుకి రమ్మంటున్నాడు. వాట్? పప్పుకా? బర్డ్ ఫ్లూ వచ్చింది బ్రహ్మానన్నలా ఉన్నాడు, ఆడతో పప్పుకా. వావ్, గౌతమ్ దొరికాడా? ఐ కాంట్ బిలీవ్ దిస్. ఏది ఏంటి, గౌతమ్ గారి లైఫ్ లో ఒక పిల్ల వచ్చిందా? అయితే ఈ మ్యాటర్ అర్జెంట్ గా అన్నకు చెప్పాలా? నువ్వు ఉండరా రై, మొత్తం కన్ఫర్మ్ చేసుకున్నాక చెప్దాం. మిస్టర్ బీన్ ఇంట్లో డస్ట్ బిన్ లా ఉన్నాడే, వీడు గౌతమ్ ఏంటి? అయితే మీకు తెలుసా? హా, మా ఏరియాలోనే ఉంటాడు. 15 to 50 years ఏజ్ గ్రూప్, కనిపించిన ప్రతి అమ్మాయిని ట్రై చేస్తుంటాడు. డర్టీ రోగ్. హాయ్ గౌతమ్. యాక్చువల్లీ ఐ లవ్ యూ డార్లింగ్. నౌ నో వేకెన్సీ. ఐ మిస్ హైదరాబాద్. నువ్వు మిస్ హైదరాబాద్ అయినా మిస్ ఇండియా అయినా నో ఛాన్స్. నా గుండెల్లో నందిని ఉంది.
హాయ్ నందిని, హాయ్ నందిని, హలో. షిట్, బొత్తిగా కల్చర్ తెలియదు వీళ్ళకి. ఎవడో టేస్ట్ ఉందా ఇంత చండాలంగా ఉంది? వాళ్ళకే టేస్ట్ ఉంటే నీకు వీడికి పెళ్ళయ్యారా? నా టేస్ట్ సరే అన్న, ముందక్కడ చూడే. సూపర్ రా, చలో బాబాయ్, అర్జెంట్గా 5 వెళ్ళిపు. నువ్వేంట్రా ఇక్కడ ఊరికో బాబాయ్? ఏం తెలియనట్టు మాట్లాడతావు. హగ్ చేసుకున్న అమ్మాయికి 2,000 ఇచ్చావు, ముద్దు పెట్టిన అమ్మాయికి 5,000 ఇచ్చావు, ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయికి 10,000 ఇచ్చావు. నువ్వు అక్కడతో నాకుండా అమ్మాయిని బొగ్గగిల్లు, దానికి అమ్మాయి ఎక్స్ట్రా పేమెంట్ 5,000 ఉంటుంది. ఊరుకోబాయ్, మీరు ఇదంతా నమ్ముతున్నారా? ఇందాక నమ్మలేదు, ఇప్పుడు నమ్మాం. చంద్రుడు కో నూలు పొగులాగా. ఏంటి బాబాయ్ గిఫ్ట్లు? ఈ రోజుల్లో అమ్మాయిల్ని పడేయట వేసిరా, కానీ నీలాంటి వాళ్ళకి పడకుండా కాపాడుకోవటం కష్టంరా, అందుకే గిఫ్ట్లు. బాబాయ్ చూసావా? చూస్తున్నాను. అటు కాదు ఇటు. ఎక్సలెంట్, అందమైన బొమ్మ. పాప్ సాంగ్ వేసుకుంటున్నారు. పెద్ద దేశభక్తుల్లో బిల్డప్ ఇస్తూ ఉంటావు, ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే సైలెంట్గా ఉంటావా? ఏది నీ మగతనం? ఏయ్ తెల్ల పిల్ల, ఎవడరా నువ్వా? చెయ్యేశావు. ఓ, అందరి దగ్గర గన్స్ ఉన్నాయా? యా గన్స్, గన్స్. ఏమైంది గౌతమ్? వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి. సో వాట్? నాకేమన్నా అయితే నువ్వు ఏమైపోతావు? నువ్వు నీ లైఫ్ లో కాదు, ఎందుకురా కొడుతున్నావు? ఒరే పొట్టి, మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారా? నేనే మాట్లాడుతున్నావు, నువ్వే మాట్లాడుతున్నావు. ఎంత మంది ఉన్నారు? 7 అయితే ఏంటి? అందులో ఒక నేను, మిగతా 6 తీసుకొచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోండిరా. అనా, ఈ శానాడు చాలా హుషార్ చేస్తుడు, అరే చేసారా? ఏంద్ర గుట్లు ఊడిచిపోయా? గౌతమ్, దేవుడి పాట 100,000 రూపాయలు. దేవుడి పాట ఏంటి, లక్ష ఏంటి? ఇప్పటిదాకా మిమ్మల్ని కొట్టాను, చంపకుండా వదిలేయాలంటే దీన్ని ఎవరైతే ఎక్కువ పాడుకుంటాడో వాడిని వదిలేసి మిగతా వాళ్ళని 2,000,000, 3,000,000. అందరం ఒకటే మాట విందా, లేకపోతే ఈ బలుగుతుంది. మా అందరి పాట 10,000,000 అంతే. సూపర్ రా, జరిగిన డామేజ్ కి కాంపెన్సేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం టెన్షన్ గా ఉంది అనియా. టెన్షన్ ఎందుకురా? ఆటల్లో గెలిపోవటం అనేవి చాలా కామన్. ఎదుటి ఓడించాలని కాదు, నువ్వు గెలవాలన్నాడు. విక్టరీ మందే. ఓకే అనియా, కానీ ఫైనల్స్ రోజు నువ్వు రావాలి. అన్నేమని అడగట్లేదు, కోచ్ వాని అడుగుతున్నాను. మీ కోచ్ రావడానికి కుదరదు, టెండర్ వేయడానికి చెన్నై వెళ్ళాలి. వాడిని డిసప్పాయింట్ చేయకన్నా. పద, అనౌన్స్మెంట్ వచ్చేసింది. సరేరా, ఆల్ ది బెస్ట్. సరే, బై డాడీ. బై రా, జాగ్రత్త. హాయ్ డార్లింగ్. వాట్ డార్లింగ్, వాట్ హ్యాపెండ్? ఈ ప్రపంచంలో నువ్వు తప్పితే నన్ను ఇంకెవరు సేవ్ చేయలేదు. ఆ రోజు పరిచయం చేశానే,
బబ్బులు బ్రహ్మి అండి. ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయటంలో నేను హెల్ప్ లైన్ లాంటి. టెల్ మీ వాట్స్ యువర్ ప్రాబ్లం. అదే నా పేరు. అరే పేరు నేమ్ ఏంటి? ఏంట్రా ఏంటి టెన్షన్ ఏంటి? ఇది నా లైఫ్ అండ్ డెత్ సంబంధించిన మ్యాటర్ బాబాయ్. ఆకాశం భూమి ఏకమైనా సరే, సముద్రాలన్నీ ఎండిపోయినా సరే. సరే సరే సరే, ఏంటి నీ ప్రాబ్లం ఏంటో చెప్పరా? ప్రపంచం మొత్తం నేను ప్రశ్నించిన నువ్వే గౌతమ్ని ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోవడం ఏంట్రా? గౌతమ్ నేనే కదా. ఎవడరా ఇక్కడ గౌతమ్? Call me as Gautam Sir. అరే అరే, వాట్ ఇస్ దిస్? ఏంట్రా ఇది? ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి సార్, మర్డర్ చేసింది వీడే సార్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఏంట్రా మర్డర్ చేసావా? అంటే అది మరి సిగ్గుపడతావేంట్రా? పాత బస్తీలో ఇంత పెద్ద కత్తి తీసుకుని ఒకరిని పరిగెత్తించి పరిగెత్తించి ఉరానా పోల్ బ్రిడ్జ్ దగ్గర ఎగ్గిర్రి వాడి తల నుంచి మెడని గాలి ఎగరేసావు కదరా. అది ఏమైనా గాలి పట్టడం ఏంటరా ఎగరేయటానికి? తలరా తల అంటే నా గురించి నీకు తెలుసు కదా బాబాయ్, నచ్చితే ఎంత రిస్క్ గా చేస్తాను. ఏం నచ్చింది? ఎందుకంత రిస్క్ చేసావు? వాడి మెడలో చెయిన్ నచ్చింది. ఆ చెయిన్ నచ్చితే, చెయ్యి నచ్చితే చేతితో పీక్కోవాలరా? అందుకని మెండించి తలకాయ వేరు చేస్తావా? నాకు ఐడియా తట్టలేదు బాబాయ్, నువ్వు చెప్పేది బాగుంది. నెక్స్ట్ టైం డెఫినెట్ గా ఇదే ట్రై చేస్తా. మా లాయర్ వచ్చి మాట్లాడతాడు. చచ్చిపోయిందే జడ్జిరా. జడ్జియా? జిల్లా కోర్టు జడ్జి, హైకోర్టు జడ్జికి బావా, సుప్రీంకోర్టు జడ్జికి అల్లుడు. మర్డర్ చేసింది నేను కాదు సార్, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను సార్. నా పేరు బ్రహ్మి అండి, వీడి పేరు గౌతమ్ అండి. మర్డర్ చేసింది వీడే సార్. ఆ రోజు కత్తి పట్టుకుంది, జెండా పట్టుకుంది వీడే సార్. వీడిని అరెస్ట్ చేయండి సార్, మీ దండ పెడతాను సార్. సార్ సార్ I love you ani maatani simple ga cheppatte, I miss you ani vo kissu ga sweet ga cheppaive. Chal chalona love zamana, na dilanta nee dilana, hey povulo hanilo lalona, ee vela vela vannana sari kotta rangida. సరికొత్త రంగీద నువ్వంటే ఇష్టం సుందర. I love you ani maatani simple ga cheppatte, I miss you ani vo kissu ga sweet ga cheppaive.
బాబీ వదినా మేడం పారు ఎవరు మీరు మేము వదినా మీ మరుదులు పప్పి బాయ్ తమ్ముళ్ళు అంటే నీకు మరుదులు జీప్ లో కాలు పెట్టు అన్న జీవితం అడుగు పెట్టు మా డెన్ లో దీపం పెట్టు రా బాబీ పదవదినా అవన్నీ తర్వాత చెప్తాను రా బాబీ నేనే రాడికి పోయేసింది దిల్దార్ ఉండాలి ఇజ్జత్గా సవాల్ ఆడి కళ్ళ ముందే అమ్మాయిని తీసుకెళ్తే మన హిమ్మత్తు మన తాకత్తు ఆడికి తెలిసేది మీరు మీరు ఏమైనా వేసుకోరు నేను ఎంపర్ లెక్క అవుట్ ఆఫ్ డౌట్ లేకపోతే నాకు అవుతాయి ఏం ఫిట్టింగ్ పెట్టినాడు రేడా అన్న కొట్టించుకోవడానికి మాకు సిగ్గు లేకపోయినా కొట్టడానికి నీకన్నా సిగ్గు ఉండాలి కదనా ఈసారి ఐటమ్ ఏందో చెప్పినా సాక్సా కర్చీఫా బనియనా డ్రాయరా ఏదో ఒకటి ఏలమేనా పాడుకొని వెళ్ళిపోతాం కదా సౌమ్య ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు అస్సలు కొట్టను రా అయితే తీసుకెళ్ళిపోచ్చిన బట్ ఆన్ వన్ కండిషన్ ఏనా స్టార్ పెట్టి మళ్ళీ కండిషన్ సప్లై అంటావా చూడు బండనాయ్ ఆ అమ్మాయిని తీసుకెళ్లే రీజన్ మీద మాత్రం కొట్టను ఓకే వేరే తప్ప ఏదైనా చేస్తే మాత్రం ఏంద్రా సౌమ్య కడుపుకు మందాగేవాడవడన్నా అప్పటికప్పుడు వేరే తప్పు చేస్తాడా చెప్పు రే బాబీని బండెక్కించడు రే ఇటు ఇటు ఏందన్నా మాట తప్పుడు మో మడం తిప్పుడు మో మీ వంశంలో లేదు కదన్నా ఏం చేసిన అనుకుంటున్నావా చూడు బండనాయ్ నీ బర్రె గొంతు తీసుకొని రే బండెక్కించండి రా బాబీని అని అరిచినప్పుడు ఏం జరిగిందో తెలుసా ఏంటమ్మా ఏడుపు పడుకో వాళ్ళమ్మ పాప గోరుముద్దలు తినిపించి చందమామను చూపించి లాలిపాటలు పాడి కష్టపడి పడుకోబెట్టిందిరా ఆ పాపను పడుకోబెట్టి ఈ పాపను తీసుకెళ్ళండి మనీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత రీజనబుల్ సెటిల్మెంట్ నా లైఫ్ లో చూడలేదు సార్ పడుకోబెట్టేస్తా పడుకోబెట్ట మనకు చిన్నప్పటి నుంచి రామా మల్లీశ్వరివే మరు మాసం మంజరివే అంతాక్షరివే అదే సార్ పాప జోలు పాడుతుంటే కొడతారేంటి పాపను పడుకోబెట్టమంటే వాళ్ళ అమ్మను పడుకోబెట్టావేంట్రా ఇదేం తెలురా బాబు పాప జోలు పడితే ఇది పడుకుంది ఏంటి అరే ఏమన్నా పాపను వండడం ఏంటని రాదా నీకు నీకు వచ్చా వచ్చు రా వంజుడు అడి లలిజు లలిజు ఉరుకు పపాయి పులుసతో పులుసెట్టి తినిపిస్తాయి రేయి కొరమేను ప్రై చేసి ఆ పన ఇదేం పాట పాట పాడితే మూడు రోజులు తగలేవద్దు కడి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా వీర తెలంగాణమా బల 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 ఒరే పాపకి జోల పాట పాడమంటే సమాజాన్ని నిద్ర లేపే పాట పాడతావేంట్రా ఓసారి అటు చూడు మంచి పాట కదా జోల పట్టలేదురా తల మూతడు ఉగ్గులా పట్టిస్తే వాళ్ళే సమ్మగా సల్లగా పడుకుంటారు ఎవరికి తెలియలేదు నావు తప్ప సమ్మర్లో వడదెబ్బకి 200 మంది చచ్చారు సూర్యుణ్ణి అరెస్ట్ చేయలేదేంట్రా 300 మంది సునామీలో పోయారు సముద్రం మీద కేసెయ్యలేదేంట్రా వాళ్ల కౌంటుతో పోల్చుకుంటే నా అకౌంట్లో పోయినోళ్ళు చాలా తక్కువ కదరా నన్ను చంపి చట్టా నుంచి తప్పించుకోగలవు పైన భగవంతుడు ఉన్నాడు రేయ్ పిచ్చోడా భగవంతుడెప్పుడు బలవంతుడు పక్కనే ఉంటాడ్రా జింకను పులి వేటాడేటప్పుడు పులి పక్కనే ఉంటాడు అదే పులిని వేటాడేటప్పుడు వేటగాడి పక్కనుంటాడు నీలాంటి వాణ్ణి చంపేటప్పుడు నాలాంటి వాడి పక్కనుంటాడు హ్యాపీ జర్నీ మై ఫ్రెండ్ హ్యాపీ జర్నీ నమస్తే సిపి సార్ నా పేరు పప్పి
నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మాట్లాడుతున్నావు? నీ కూతురు ఒకటితో లవ్ లో ఉంది, వాడితో నాకు క్లాష్ ఉంది. ఆడ్ లైఫ్లోకి నీ కూతురు వచ్చింది, అందుకే నేను వచ్చా. ఆడ్ లైఫ్లోకి ఈ పని మనిషి వచ్చినా నేను ఇలాగే వచ్చేవాడిని. ఇప్పటి వరకు నీ కూతురు ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు. అన్నా, వాడి సెలక్షన్ అదిరిందన్నా. చూడేసిపి, నువ్వు ఒప్పుకున్నావు అనుకో పెళ్ళి తర్వాత హనీమూన్, లేదనుకో హనీమూన్ తర్వాత పెళ్ళి. నీ వల్ల నాకు రెండు విషయాలు తెలుసాయి. ఒకటి, నా కూతురు ఎవడినో లవ్ చేస్తుందని. రెండు, నువ్వు నా కూతురుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మా అమ్మాయి ఇష్టాన్ని అక్సెప్ట్ చేశానన్న సంతోషం ఉంటుంది. నీకు ఇచ్చి చేస్తే నాకేంటి? ఏం కావాలి? డీజీపీ. డీజీపీ పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకో. దాదా, ఏసీపీ కూతురుతో నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది, మీరు రావాలి. రే పప్పి, ఎంగేజ్మెంట్లకి సంగీతలకి హాప్యాయంగా వచ్చి అక్షింతలు వేసి వెళ్లే వాళ్ళని పిలువు. మానవతా విలువల్లేని నాలాంటి కరడుగట్టిన క్రూర మృగాన్ని పిలిచావనుకో, మండపంలోకి రాగానే పప్పి నీ పెళ్ళం బాగా నచ్చింది, నాకు కావాలంట. ఇస్తావా? వద్దు దాదా, బబ్బర్ని పంపు. ఏంట్రా, నువ్వు వెళ్ళి కూడా కాంట్రాక్ట్ మిస్ అవ్వడం ఏంటి? అసలు ఏం జరిగిందంటే, ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ప్లనేషన్, జస్ట్ డోంట్ టెల్ మీ. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చేయవేంటి గౌతమ్? ఇప్పుడు నా లైఫ్ ఆన్సర్ లేని క్వశ్చన్ అయిపోయింది. ఏమైంది నందు? అక్కడ మా డాడీ నా లైఫ్ ని కాంట్రాక్ట్ బేసిస్ కింద పప్పీతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడు. మీ నాన్న ఎక్కడా? నువ్వు నన్ను డీజీపీని చేస్తావా? డీజీపీని చేయడం అంటే లవ్ చేసినంత ఈజీ కాదు సార్. లైఫ్లో ప్రతి మ్యాటర్కి సింపుల్ అండ్ ఈజీ సొల్యూషన్స్ ఉంటాయి, కానీ మనమే వాటిని కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాం. నాకు మిమ్మల్ని డీజీపీ చేయడం ఇండియా మ్యాప్ కింద శ్రీలంక అంత చిన్నగా కనిపిస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్. నాకు పప్పి మీద కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే వాడి వెనకల స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మాఫియాని శాసించే దాదా సపోర్ట్ ఉంది. వాడు మెనిపులేట్ చేసి రాంగ్ రూట్లో అయినా నన్ను డీజీపీని చేయగలడు. సిన్సియర్గా డ్యూటీ చేసిన డీజీపీ అవ్వచ్చు. డిస్క్లో అరిగిపోయిన వాటిని ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టమన్నట్టు నేను ఈ ఏజ్లో చేజింగ్లో చేసి ఎన్కౌంటర్స్ చేయాలా? వాళ్ళని చంపే ప్రాసెస్లో నేను చేస్తే? మ్యాచ్ ఎవరు గెలిచినా కప్పు క్యాప్టెన్కే ఇస్తారు. అర్థం కాలేదు. చాలా సింపుల్ సార్, మీ గన్ నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, దాదా అండ్ గ్యాంగ్ లిస్ట్ ప్రిపేర్ చేయండి, వాళ్ళని వన్ బై వన్ నేను ఎలిమినేట్ చేసి ఆ ఎన్కౌంటర్స్ మీరే చేశారని ప్రెస్ మీట్ పెడితే. ఓ, నేనే డీజీపీ, నేనే డీజీపీ. ఓ గో 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 అహెడ్ గో అహెడ్. చూడండి సార్, దేశం మొలిసిన మిసైల్ పెరేడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? ఎంగేజ్మెంట్ ఎలాగో జరగదు కదా, గౌతమ్ ఆపేస్తాడు. గౌతమ్? ఏంటి బాబాయ్? నందిని డిజైన్ చేసుకున్న ఫోటో ఫ్రేమ్ లో ఈ గౌతమైన ఉండాలి, ఈ గౌతమైన ఉండాలి, మధ్యలో వాడవడరా? ఎలాగైనా సరే ఈ ఎంగేజ్మెంట్ ఆపాలి. ధనమింద్రో బృహస్పతిర్వరణం ధనమశ్నుదే వైనదే యజామం బిభజామం బిభదవృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాత సోమినే న క్రోధో న తమాత్సర్యం న లోభో నాశుభామతిః భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీజోక్తం జపేత్ సదా
నా కోసం నా ప్రేమ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తావని. ఐ లవ్ యు సో మచ్. మీ టు నందు. అరే 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 అరే, అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? చిన్న బ్రేక్ తీసుకో. మర్డర్లు చేస్తావా? ఆయన డీజీపీ చేయడం కోసం క్రిమినల్స్ చంపేస్తావా? మామ లిస్ట్ ఇచ్చాడు బాబాయ్, ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ కన్ఫర్మ్డ్ గా చంపేస్తాను. అర్థమైంది. వీడితో ట్రావెల్ చేస్తా, వీడి మర్డర్లన్నీ నా అకౌంట్ లో వేసుకుంటా, మా మామ దగ్గర మార్కులు కొట్టేస్తా, నందిని మెళ్ళో తాళి కట్టేస్తా. మీ అల్లుడు షేర్ సార్ పులి జింకను వేటాడినట్టు వేటాడాడు. ఎందుకు ఆలస్యం? ఈ మటర్ మీ అకౌంట్ లో వేసేసుకోండి సార్. దాదా పోకుండా ఏ మటర్ మన అకౌంట్ లో వేసుకున్నా దాదా అకౌంట్ లో మనం పోతాం. గౌతమ్ అకౌంట్ లో దాదా కూడా పోయాక ఫైనల్ గా ఎన్కౌంటర్స్ అన్ని ఆపరేషన్ దాదా అందాం. ఎవట్రా బొట్టు పెట్టింది? మురుగా దించు మురుగా. మార్నింగ్ మా ఆవిడ పెట్టిన బుట్టురాజా ఇది. ఇప్పుడు నువ్వు నాకు బొట్టు పెడితే అక్కడ దాని బొట్టు జరిగిపోద్ది. మనకెలా తెలుస్తుంది రాజా? ఒకటి, చంపినవాడు చెప్పాలి. రెండు, చూసినవాడు చెప్పాలి. మూడు, చచ్చినవాడు చెప్పాలి. చచ్చినోడే చెప్తాడు. పాపా చచ్చినోడితోనే చెప్పిస్తాను. దాదాకా బేటా హుమే. వీడు అత్యుత్సాహానికి అన్నయ్య, తొందరపాటికి తమ్ముడు. ధ్రువం జన్మ మృతస్య చ. ఇంకోసారి చదువుతావా బావా? ఒకసారి చదివిన పుస్తకాన్ని ఇంకోసారి చదవను చిరాగ్గా. ఎక్కడా ఎక్కడా నా బొగ్గు మినిస్టర్ బావగారు బొగ్గు కోడలు సిరాగ్గా. ఓరు ఓరు, ఆ పెళ్లికి బయలుదేరి ఈ పెళ్లికి వచ్చిన. ఆ పెళ్ళేంటి ఈ పెళ్ళేంటి సిరాగ్గా? అయితే నీకు రెండు ఫ్లాష్ కట్లేస్తా. వేసుకో సిరాగ్గా. అటు సూడియా, అసలు ఈ పెళ్లి గోలేంట్రా సిరాగ్గా? బాబాయ్, పెళ్లి నా చిరకాల స్వప్నం.
వారిని చిరాకు పెళ్ళని తగలట్ట. మొదటిసారి గుళ్ళో పెళ్ళన్నావు, మీ ఫాదరు పంతులు గారు పోయారు చిరాగ్గా. రెండోసారి మసీదులో పెళ్ళన్నావు, పాపం పెళ్లి కూతురు ఫాదరు అత్తరు సాయిబు పోయారు చిరాగ్గా. బాగా చర్చించి చర్చించి చర్చిలో పెళ్ళన్నావు, మా ఫాదరు చర్చి ఫాదరు కలిసి పోయారు చిరాగ్గా. మన వంశంలో పెళ్ళిళ్ళు లేవురా, నచ్చిందా వచ్చిందా ఇచ్చిందా. బయట ఆటోలో ఐటమ్ ఉంది, రప్పించమంటావు చిరాగ్గా. బాబాయ్ నిన్ను అర్థమైంది అర్థమైంది. నా మీద నీకు ఎంత లవ్వు. మీరెనుకొచ్చారా బాయ్? బాధలో ఉన్నది పగోడైనా వాడిని పలకరించాలన్నదే నా సిద్ధాంతం. నా సిద్ధాంతం కూడా అదే, సేమ్ టు సేమ్. మొదలెడదామా? కదా. ఓకే. ఎంగేజ్మెంట్ అయిపోయిందంట కదా పాపం, బబ్బర్ బాబు పోయాడంట కదా. బబ్బర్ చావుకి వీళ్ళకి లింక్ ఉందన్న అనుమానం అన్న. బాధపడుకురా, బొక్కలో ఓదార్పు యాత్ర ఆపరా. బొబ్బర్ని చంపింది నువ్వేనని నాకు తెలుసురా. అవునరా, నేనే చంపాను. ఊరుకో పప్పి, నాకే అంత ధైర్యం ఉంటే వాడినంత చంపుతాను? డైరెక్ట్ గా నిన్నే చంపి నందుని చేసుకునేవాను కదా. బ్రెయిన్లెస్ ఫెలో, ముందెవరు చంపారో తెలుసుకో పప్పి. అన్నా నీకు డివిడి వచ్చిందన్నా. వాళ్ళకి మసాలా. నీకి ఎంగేజ్మెంట్ మేమే ఆపినా. నా పెళ్లికి అల్ఖైదాకి ఏంట్రా సంబంధం? ఇదర్ పూచో, భారత్ మే టాప్ 10 బెవార్ సృష్టికల తుపాల తుమారో నా మాయా. టెర్రరిస్టులు కూడా టిష్యూ పేపర్ లో వాడుకుంటున్నావురా. అంతని అభిమానం బాబాయ్, నీలో మేము క్లీన్ షేవ్ చేసుకున్న బిన్ లాడెన్ని చూసాంరా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏ మాటకి ఆ మాట చెప్పాలనా? నువ్వు ఈ పెళ్లి గెటప్లో కంటే ఆ బిల్ లాడెన్ గెటప్లోనే బాగుండవు. అల్ఖైదానే కాదు, ఎవడడ్డుపడ్డ 30 రోజుల్లో నా పెళ్లి స్ట్రాంగ్ ముహూర్తం పెట్టించా. ఆ రోజు రారా? అబ్బో 30 రోజులు, ఇంకా ఈ 30 రోజులు మనం ఇక్కడే ఉండమని పెళ్లి పనులు చూసుకోమని టార్చర్ పెడతాడేమో అనుకున్నా. పాపం వాడికి ఆ తాట రాలేదులే బాబాయ్. నువ్వు ఇస్తున్నావు కదరా. పర్లేదులే, మన బ్యాంకు వెళ్ళి ఎంజాయ్ చేసుకుందామే పా. అడుగు ముందుకు పడిందో నందిని మీద. అనవసరంగా నందిని పేరు చెప్పి లాక్ చేశాడు బాబాయ్. నువ్వే లాక్ చేయించుకున్నావు, నువ్వు సామాన్యుడు కాదురా. నీకు టైం ఇస్తే చంద్రమండలానికి ఫ్లైఓవర్ వేస్తావు. ఐఎమ్ డాక్టర్ లేపేశ్రావు, FRCS, రిటర్న్ ఫ్రమ్ లండన్, రెటీనా స్పెషలిస్ట్. హు ఆర్ యు? I am Dada ka beta. Kiska dada re? Dada ko nahi janta tu? Nahi. Gand ka dada. What can I do for you? Oka manishi chachadu anko. Yeah. Vaadi body lo e part enta sepu badukuntundi? Body dead ayin tarvata heart seconds e pan chestundi. A skin 7 days live untundi. బ్రెయిన్ 3 అవర్స్ పనిచేస్తుంది, ఐస్ మాత్రం 6 అవర్స్ పనిచేస్తాయి. మిగతా పార్ట్స్ ఐ డోంట్ నో. ఓ ఐ సి. వేర్ యు సి? ఐస్ 6 అవర్స్. అంటే వీడిని చంపినోడిని వీడి కళ్ళు లాస్ట్ సెకండ్ లో చూసుండొచ్చుగా. నాచురలీ. ఆ ఇమేజ్ నాకు కావాలి. హెవీ బాడీ, యు సి, వీడి కళ్ళు వేరొకటి పెట్టి రెటినా పొరలో నుంచి కణజాలాన్ని వేరు చేసి ఆ బ్రెయిన్ తో అనుసంధానం చేస్తే. ప్రాసెస్ చెప్పొద్దు, రిజల్ట్ కావాలి, రిజల్ట్. ఒక 4 రోజులు వెయిట్ చేయండి. నాకు వెయిట్ చేయడం ఇష్టం ఉండదు సార్. గన్లో నుంచి బుల్లెట్ తీసినంత ఈజీ కాదు సార్. రెటీనా పొరలో నుంచి ఇమేజ్ తీయాలంటే ఒక 4 రోజులు టైం ఇవ్వండి. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి ప్లీజ్. ఒరే, వాడేదో స్ట్రాంగ్ ముహూర్తం అని 30 రోజులు అవతలు జరిపాడురా, ఇప్పుడు ఏం చేద్దాం? ముహూర్తం ముందు జరుపుదాం. అదేలాగా నందు ఎంట్రీ. బాబీ వచ్చింది. ఏంట్రా ఇలా వచ్చా? లెన్స్ లో చూసినప్పుడు అతనున్నాడు, కెమెరా క్లిక్ చేస్తే ఇతనున్నాడు, ఫోటోని ప్రింట్ చేస్తే నువ్వున్నావు. నా మనసులోంచి వీడి ఫోటో తీసేసి నీ ఆల్బమ్ పెట్టు, అలాగే ముహూర్తం ముందుకు పెట్టు. ఏం మారుతున్నావు నందు? అదే పొలిటికల్ పార్టీయా? ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోవడానికి పెళ్ళి అందులో స్ట్రాంగ్ ముహూర్తం. తన ప్లానింగ్ తనకు ఉంటుంది కదా. ప్లానింగ్ ఈడికే అడికే. రాయ్, అడిగింది నా నందు, ఏం చేయాలో నాకు తెలుసు. రాయ్, బాబీని తీసుకెళ్ళండి రా. ఓకేనా?
నమస్కారం వదినా, రా వదినా. బాబు ఎంట్రీ వాడు సెట్ చేసిండని అనుమానంగా ఉందిరా. చిరుపదనిసలేని వలన సున్ సున్ చెత్తపడనా తొలి కుసకుసలే పిలిచేనా. చెడి మందు కొడతాడు నిన్ను చూస్తే. సున్ సున్ మెరనేనా గలగల పలుకుల ప్రియలలనా, సున్ సున్ మెరనేనా మిలమిల వెలుగుల శశివదనా, సున్ సున్ మెరనేనా తళ తళ సొగసుల తడిమేనా. నన్ను ప్రేమగా పడేసా, ఇలా ఎలా అందాలన్నీ సునామిలా ముంచిన అమృతాన్ని తాగినంత తీయగా ఉంది నీ నవ్వే. వాలుతున్న బుద్ధిలోని ఎరుపులా ఉంది నీ బెదవే. కోనసీమ కొబ్బరాకు మెరుపులా ఉంది నీ మోమే. సున్ సున్ మెరనేనా గలగల పలుకుల ప్రియలలనా, సున్ సున్ అనురాగమై వాలేసా సరాసరి సింగారాళ్ళి శరాబిలా తాగినా కళ్ళలోన బందీ అయ్యింది నా మనసే. అల్లి బిల్లి వెన్నెలకి బానిసయ్యింది నా వయసే. మాయ చేసి గుండె దోచి ఎత్తుకెళ్ళింది నీ సొగసే. సున్ సున్ మెరనేనా గలగల పలుకుల ప్రియలలనా, సున్ సున్ మెరనేనా మిలమిల వెలుగుల శశివదనా, సున్ సున్ మెరనేనా తళ తళ సొగసుల తడిమేనా. ఏంటిది నందిని? నైట్ నవ్వు నా కళ్ళకు వచ్చే పప్పి. ఎంత క్యూట్ గా ఉన్నావో తెలుసా? తెగ ముద్దొచ్చావు. తలారా స్నానం చేసి లిప్స్టిక్ రాసుకుని కిస్ చేద్దామని వచ్చా. కారిడార్ లో వీడున్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. కథ భలే చెప్తాందే. బాధపడకరా, నైట్ కళ్ళకొచ్చింది నేనే కదా. స్నానం చేస్తున్నప్పుడు నీ మనసులో ఉన్నది నేనే కదా.
లిప్స్టిక్ రాసుకుంటున్నప్పుడు నీ బ్రెయిన్లో ఉన్నది నేనే కదా. అన్నీ నువ్వేరా, కానీ అసలు మ్యాటర్ వచ్చేటప్పటికి నువ్వు లేవుగా సరగ్గా. సారీ పప్పీ, నాకు ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ తప్పుగా ఫీల్ అయ్యి క్షమించు. ఆడదు, ఏం చేసినా నాకు ఇదే ఫస్ట్ టైం, నాకు ఇదే ఫస్ట్ టైం అంటది సరగ్గా. ఓ బాయ్, ఓకే. తనంటే చిన్నపిల్ల, నీ బుద్ధి ఏమైంది? అరే బలవంతంగా లాక్కుంటే తప్పు గాని ఆ అమ్మాయి ఫ్రీగా ఇచ్చేస్తుంటే తీసుకోవడం తప్పేంట్రా? అయినా పప్పి, ఆ అమ్మాయి సమర్పించుకోవడం, నేను పుచ్చుకోవడం, దానికి నువ్వు చిన్న పుచ్చుకోవడం, ఇదంతా నా వల్ల కావట్లేదురా. నువ్వు అర్జెంటుగా పెళ్లిని రేపు షిఫ్ట్ చేసావు అనుకో, నా మానాన్ని బ్యాంక్కి వెళ్ళిపోతానురా. ఏదన్నా నేను వస్తావా? పెట్టాయి పప్పి. ఈసారి ఏర్పాట్లు మాత్రం అద్దిరిపోవాలి. మురుగా, హైదరాబాద్ నుంచి పప్పి ఫోను. చెప్పు దాదా. ఎల్లుండే నా పెళ్లి. అరే బో షాదికా పాగల్, మర్డర్ జరుగుతుంటే పెళ్లి అవసరమా? ఆపై రే దేడి దిమాగ్, దిమాగ్ అంటే నా కొడుకు చోటుద్రా. వాడేం చేస్తున్నాడో తెలుసా? చోటు హైదరాబాద్లో ఉన్నాడా? ఎక్కడ? గోల్కొండ పోర్ట్ వెనకాల. గంట గంట వరకు నేను పప్పిని కాదు, పెళ్లి కొడుకుని. పెళ్ళి అయ్యాకే దాదా బేటాకి టచ్లో కలుద్దాం. ఏం బ్రదర్, మా దెబ్బ గోల్కొండ అబ్బా. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. దాదా కా బేటా హూ మై, కౌన్ హై ఆప్? తేరా బాప్. ఎవర్రా మీరు? ఎరా, నన్నే గుర్తుపట్టలేదా? బొబ్బిలి పూలి. మాంగళ్య గౌరీ దేవతాయై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనార్థేక్షదాం సమర్పయామి, సువర్ణ నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఓ చోటు, చేసుకోరా, పెళ్లి చేసుకో. బొబ్బరు చచ్చాడు, బాధలేదు. చావింట్లో పెళ్లి జరగాలని ప్లీజ్. నన్ను చంపి పెళ్లి చేసుకోరా. పెళ్లి నా గోల్, నా టార్గెట్, నా ఎయిమ్, నా లైఫ్ అంబిషన్ చోటు, ప్లీజ్. లైఫ్ లు పోతుంటే లైఫ్ అంబిషన్ ఏంట్రా? అసలేం జరిగింది చోటు? ఒక పులి ఒక సింహం చంపే చంపే. ఆ పులిని సింహాన్ని చంపాకే నీ పెళ్ళి. సల్మాన్ ఖాన్ పెళ్ళి, ఈడి పెళ్ళి జరిగినట్టే ఉంటాయి, కానీ జరగవు సిరాగ్గా. ఒరే పిస్తావా, మన వంశంలో పెళ్ళిళ్ళు లేవురా సిరాగ్గా. నచ్చిందా వచ్చిందా ఇచ్చిందా? దంపుడు లక్ష్మి లైన్ లో ఉంది, వచ్చేమని చెప్పనా సరాగ్గా? సింగ సింగలదావరం. చూడు, ఎన్టీఆర్ రజనీకాంత్లే అని ఒప్పుకుంటున్నా. ఆలోచించు, ఇంకా ఏమైనా గుర్తులుంటే చెప్పు చెప్పు. నాది కలకత్తారా, నాకు తెలుగు చదవడం ఎలా వస్తుంది రా? నీకు సార్, నా గెస్ కరెక్ట్. ఆ టాటూ గారు ఇక్కడెక్కడ ఉండాలి. చెయ్యి అది కాదు ఇది.
ఇదిగో దేకో సార్, దేకో సార్ టాటూ చూడండి. నీ అబ్బా టాటూ ఏదిరా? ఇంకో హ్యాండ్ ఉంది. హలో 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 హలో, మా బామ్మ హాస్పిటల్ ఉందా? నువ్వే తాతలో ఉన్నావు, నీకు బామ్మ ఏంట్రా సరగ్గా? సార్ చూపించట్లే సార్, నన్ను కొట్టారు. కోపు తిన్నంత ఉన్నాడు ఈ పొట్టి సాలగాడు, నన్ను కొడతాడా? దాదాకా బేటా హూ మై. నువ్వు రే అంటే భయపడ్డాను, నేను ఓటర్ అనుకున్నావురా? షూట్ అని రా, కావాలంటే చూడరా, టాటూ చూడరా, చూడురా. ఏలే సార్, బాబాయ్ కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఫ్రస్ట్రేషన్ కాదురా, ఫైర్ ఇంజిన్ లో ఉన్నంత ఫైర్ ఉందిరా నాలో. బాబాయ్, ఫైర్ ఇంజిన్ లో ఉండేది ఫైర్ కాదు, వాటరు. అయినా నువ్వు చేసే కోతి చేసలకు మనకి దొరికిపోయినట్టున్నావు కదా. ఎక్కడా దొరికిందా ఇమేజ్? మీరు తొందర పడతారు కదా, ఇచ్చేస్తా. ఒరే, వచ్చేది నీ ఇమేజా నా ఇమేజా? ఎన్టీఆరు అన్నగారా? మై బోలానా, నేను చెప్పాను కదా, నన్ను కొట్టింది, బొబ్బర్ని చంపింది, ఈ బొబ్బులి పులే. నిన్ను కొట్టినప్పుడు వచ్చింది అన్నగారు, రెటీనా రిపోర్ట్ నుంచి వచ్చింది అన్నగారే. ఏంటి కంచి? అవును, అసలు లేని అన్నగారు ఎక్కడి నుంచి వచ్చారా? సాయిబాబా గుళ్ళో బాబా తిరుగుతున్నారంట, ఫారెన్ లో మైకేల్ జాక్సన్ కనపడ్డాడంట, అలాగే అన్నగారు వచ్చారేమో. వా బాబాయ్, కేలాది మారే సాబ్, నా డౌట్ మొత్తం క్లియర్ అయింది. ఏంట్రా ఇమేజ్ ని మార్చేసావా? ఆ ఇమేజ్ ని ఈ ఇమేజ్ తో రీప్లేస్ చేయాలి. ఆడేమో గన్ను పెట్టి ఇమేజ్ కావాలంటాడు, నువ్వేమో ఇమేజ్ మార్చమంటావు. ఇలా గన్ చేస్తే నా ఇమేజ్ దెబ్బతింటది. డాక్టర్ లేపేస్తాడు ఇక్కడ, అలా కుదరదు. కుదరాలి, కుదరదు. ఎండు కోక్కుంటున్నావు, డాండ్రఫ్ ఉందా? కుదురుతుందా? కుదురుతుందా? కుదరదు. కుదురుద్దా? కుదురుతుంది. సౌండ్ రాలేదు. కుదురుతుంది. ఏంటో రా నీ బ్రెయిన్, ఇమాజినేషన్ కే అందటం లేదురా. మా చోటు గడికి వచ్చిన పిచ్చికా, మాకు బీపీ లేచినట్టున్నారా నాయన? ఆడి పిచ్చి తగ్గడానికి ఏదైనా మంది చే, మమ్మల్ని కాపాడరా స్వామి. అన్నగారి సినిమాలు రజనీకాంత్ సినిమాలు చూడదని చెప్పండి, గంటకోసారి అన్ని పార్ట్స్ కరెక్ట్ షాక్ పెడుతుంది. ఆడు పెట్టుకోపోతే మీరు పెట్టుకోండి. పాపాకు బులావు, చాచాకు బులావు, నోరు మూసుకోరని సీతల్లో స్టెటోస్కోప్. నమస్తే సార్. ఏంటి ప్రాబ్లం? హార్ట్ లో హోల్సర్ కిడ్నీలో స్టోన్ సార్? కాదు సార్, టాటూ ప్రాబ్లం సార్. ఈ టాటూ మీరు తీయకపోతే వాళ్ళు నా ప్రాణాలు తీసేస్తారు సార్. సిక్స్ లాక్స్ అవుతుందమ్మా. ఆడి దగ్గర 1000 రూపాయలు తీసుకొని క్లీన్ చేశారు కదా సార్. ఆడిదంటే మంచి యంగ్ బ్లడ్, ఉడుకు మీద పోటీ ఎత్తుతుంది. సెకండ్స్ ప్రాసెస్. మరి నా సంగతి ఏంటి సార్? గాడ్ పిలుపు కోసం ఎదురు చూస్తాను, ఘాట్ పడింది అనుకో సార్. విజిల్ అయ్యండి సార్, 6 లాక్స్ పంపిస్తాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. బబ్బర్ని వెయిట్ చేసి చంపావు, మరి చోటు గాడిని ఎందుకు వెయిటింగ్ లిస్ట్ లో పెట్టావు? కొడుకుని చంపితే దాదా అలర్ట్ అయ్యి ఎస్కేప్ అవుతాడు, అదే ఇక్కడ విని టార్చర్ పెడితే వాడు టెన్షన్ పడి బయటకు వస్తాడు. నా కాల్ కోసం వెయిట్ చేసే పప్పిగాడు నేను కాల్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. చోటు ఫోన్ కంటిన్యూస్లీ స్విచ్ ఆఫ్. సంథింగ్ ఈస్ రాంగ్. పప్పిగాడి ఎంగేజ్మెంట్ నుంచి మనకి ప్రాబ్లం స్టార్ట్ అయింది. వాడికి మనకి ఉన్న లింక్ తో మన నెట్వర్క్ ని హ్యాక్ చేస్తున్నాడు. ఎవడు వాడు? ఎవడై ఉంటాడు? మన శత్రువై ఉండొచ్చు, లేదా వాడికి మనం శత్రువులమై ఉండొచ్చు. బబ్బర్ని చంపాడు, చోటుని చంపకుండా ఆపాడు. అంటే వాడు ఇంకా చేయాల్సిందేదో బ్యాలెన్స్ ఉంది. ఆ పప్పిగాడికి ఫోన్ చేసి వాడెవడో కనుక్కోమరు. వద్దు, నేనే వెళ్తాను. ఆ షేర్ ని వేటాడి ఆ డెడ్ బాడీతో నీకు వెల్కమ్ చెప్తా. మీ అబ్బని పిలవరా? పిలు.
బులావ్ రే బులావ్. ఎక్కడికి రాబోతావు? పిలుస్తావా లేదా మీ అబ్బని? పిలవరా? పిలవరా? పిలు. ఏం పాపం చేశాను నేను? నా బతుకు పెళ్లి లేదా? ఆ గౌతమ్ గారు, అన్న ఎన్టీఆర్, రజనీ సార్, జిహాదీలు, నా జీవితానికి పెళ్ళయ్యే యోగమే లేదా? పప్పి చాచా కుబులా, పప్పా కుబులా, మజ్జలు ఎల్జీకి కడకడం. పప్పా కుబులా, చాచా కుబులా, నువ్వు బొంగు కొబ్బులా. నేను ఒక డిసైడ్ అయ్యాను, నా జీవితంలో పెళ్లి లేదు, నాకు అసలు పెళ్ళే వద్దు. ముజే షాదీ నే చాయే, నే చాయే ముజే షాదీ. ఏంట్రా అని తెగ ఆలోచించేస్తున్నావు? పెళ్ళే జీవితం అనుకునేవాడికి జీవితంలో పెళ్లి కాకుండా చేసావు కదరా. ఒరే, ఏది ఏమైనా మన లైన్ క్లియర్ రా. అది కాదు బాబాయ్, నేను ఆలోచించేది ఆ డీల్ గురించి. ఓ, ఆ డీల్ ఒకటి ఉంది కదా, వీడికి మళ్ళీ పెళ్లి మీద ఆశ పుట్టేటట్టు చేయాలరా. ఇన్ని ట్విస్టులు, ఇన్ని లింకులు, ఇన్ని ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎలా క్లియర్ చేస్తావురా? దండం పెడతాడరా, అలా నవ్వుకరా బాబు. మళ్ళీ ఏం స్కెచ్ చేసావురా? దొరికింది బాబాయ్. ఏంటి అటు చూడు. This is the tribute to Talaiwa. Mujho ko thoda round ghuma ke anna ke jaisa chashma laga ke coconut me lassi mila ke aa jao sare mund bana ke. What's up baba? నాయనా, ఫిష్ వెంకట లుంగి, బాగున్నావా? నా పేరు తెలుసు బాబా. అరే, నా పిచ్చి లుంగి, నీ అన్న కోన వెంకట తెలుసు, నీ తమ్ముడు ఆర్ఆర్ వెంకట తెలుసు, నీ బావ కూచిపూడి వెంకట తెలుసు. బాబా రండి బాబా. అదేంటి బాబా నందన్నావు? లుంగి కట్టకపోతే నా లుంగికి ఇరిటేషన్ వస్తుందిరా. ఏంటయ్యా ఈ లుంగీలు కూడా సరాగ్గా? ఆకాశం అనే లుంగిన పగలు సూర్యుడు కట్టుకుంటే, రాత్రులు చంద్రుడు కట్టుకుంటారు. మధ్యాహ్నం సరాగ్గా నేను కట్టుకుంటాను. ఉందా ప్రాబ్లం లుంగిని ప్రవేశపెట్టండి. బాబా మోకాలు చూడకుండా జాతకం చెప్పలేరు. ఈ లుంగికి అది లేదు. ఏది లేదు బాబా? పెళ్లి యోగం లేదని చెప్తున్నా. నాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా. బ్యాటరీలో ఛార్జింగ్ లేనప్పుడు ఐఫోన్ అయితే ఏంటి, చైనా ఫోన్ అయితే ఏంటి, పప్పి లుంగి. ఈ లుంగికి ఏ లుంగితో ప్రాబ్లం ఉందో ఆ లుంగిని ప్రవేశపెట్టండి. లుంగికి పవర్ ఎక్కువ, పొగర ఎక్కువ, గట్స్ ఎక్కువ. ఆ లుంగితో నీకు భయంకరమైన పోరాటం జరుగుతుంది. ప్రపంచంలో ఆడదాని కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఆ ఆడ లుంగిని ప్రవేశపెట్టండి. లుంగీలు అమ్ముకునేవాడి నువ్వు లుంగి బాబా ఏంట్రా? నేనరా అసలైన నందు మీద సర్వహక్కులు నాకున్నాయిరా. నీ లుంగి బాగా అవుట్డేటెడ్ రా, బాగా సింక్ అయిపోయింది. దండం మీద ఆరేసుకోవడం తప్ప ఇంకేం ఉపయోగం లేదు. కావాలంటే ఒడియాలు ఎండబెట్టుకోవద్దు. బాబా, పాపం మా పప్పికి పెళ్ళయ్యే యోగం ఉందా లేదా చెప్పండి. ఉంది, కానీ ఈ లుంగి 7 అడుగులు వెయ్యాలంటే 7 లుంగీలు చిరిగిపోవాల్సింది. నెంబర్ 1 అమ్మాయి ఫాదర్. నెంబర్ 2 అన్న ఫాదర్. నెంబర్ 3 మా ఫాదర్ సిరాగ్గా. నెంబర్ 4 బాబార్. మిగిలిన 3 లుంగీలు పోతేనే వీడు 3 ముళ్ళు వేసుకోవచ్చు. పాపాకు బులావ్, చాచాకు బులావ్. బాబా, నాకు పెళ్లి జరగకపోయినా ఏం పర్వాలేదు, కానీ నాకు లైఫ్ ఇచ్చిన దాదా లైఫ్ని మాత్రం రిస్క్లు పెట్టలేను. పిచ్చి పప్పి, ముందు నువ్వైతే వాళ్ళని పిలువు. 100,000 లుంగీల యాగంతో వాళ్ళ చావు నాపుతా, నీ పెళ్లి చేస్తా. భయ్యా భయంతో మా ప్రాణాలు పోయేటట్టున్నా బాబా. వీడి భయం పోవాలంటే నా ఆధ్యాత్మిక భక్తురాలు రంజితా లుంగీతో బులావ్. నచుకు గోలి గుండెల్లో కవాలి. నా పేరే
பூரா உதேசி நீ மாட்டா மாயல் பூரா கனி பெட்டா சில்கு டேரா நீ மத்து சுபுல் தோ குடும்பதா புத்தே அனுஜானா தூரம் மச்சாவ பி காக்கம் வெல்கம் நா பேரே பிங்கி லேட்டஸ்ட் யங்கி எக்கேசி நானு கூகுள் லோக்கி நா ஸ்கின்னு ஷோக்கி க்ளோ பந்தா உக்கி போத்துந்தி பாசு மைகம் லோகி చేసే డేరు యాడుందో అనుకుంటూ బతికింది నాయుడు హే నిన్నే చూసి మైండు అరే బ్లాక్ అయి తెలుగు బాండు ఒళ్ళంతా పట్టేసి కుదిపింది నీ సౌండు మసాలా లేడీ మీ మస్తి సిడి ప్లగ్ చేసి ఆడే దిల్లు కబాడి నా పేరే వింగి లేటెస్ట్ యంకి ఎక్కేసి నాను గూగుల్ లోకి నా స్కిన్ షోకి గ్లోబ్ అంతా ఉగ్గి పోతుంది బాసు మైకం లోకి ఎవరికి రా పంపావు Don't get me! Don't get me!
వారిని చంపింది చోటుని బ్లాక్ చేసింది, రేపు దాదాని కూడా చంపబోయేది నేనే. హ్యాపీ జర్నీ. చేస్తే కొడతామని తెలుసు, ఇంకేమన్నా చేస్తే తిడతామని తెలుసు. ఇలా మనుషుల్ని చంపేయడం ఏంట్రా, ఎందుకురా? ప్రేమ కోసం నాన్న. ఓ అమ్మాయి ప్రేమ కోసం, పిచ్చి ప్రేమ కోసం చంపేస్తావా? చంపేస్తాను, వాడెవడైనా సరే చంపేస్తాను. కానీ అమ్మాయి మీద ఉన్న ప్రేమ కోసం కాదు, అజయ్ గారి ప్రేమ కోసం, అమ్మ మీద ఉన్న ప్రేమ కోసం. టెండర్ కోసం మీరు నన్ను చెన్నై వెళ్ళమన్నారు, కానీ చెస్లో తమ్ముడు గెలుపుని చూద్దామని నేను కలకత్తా వెళ్ళాను. హలో హలో, ఫైనలీ దిస్ ఇయర్ నేషనల్ ఛాంపియన్షిప్ గర్ల్స్ టు మాస్టర్ అజయ్. ప్లీజ్ కమ్ టు ద డాన్స్. ఐ రిపీట్, మాస్టర్ అజయ్, ప్లీజ్ కమ్ టు ద డాన్స్. Happy journey, my friend. నీ పేరేంటమ్మా? అజయ్. ఓహో, ఎవరు? హైదరాబాద్. ఓహో, నేను ఫస్ట్ మర్డర్ చేసిన ప్లేస్. నేషనల్ యూత్ చెస్ ఛాంపియన్షిప్స్. నాకు నీలాగే చెస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అందులో చంపడం ఉంటుంది కదా. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని మీ టీచర్ చెప్పలేదా? మా అన్నయ్య చెప్పాడు, చెడు చూడాలి, చెడు వినాలి, చెడు నాపాలి అని. మరి ఎలా ఆపుతావో చెప్పు. పోలీసులకి చెప్తా. గుడ్ గుడ్, మీ అన్నయ్య చెప్పింది కరెక్టే, కానీ న్యాయానికి రోజులు లేవు కదా. పాపా, నేను ఇక వెయిట్ చేయలేను. క
క్రిమినల్స్ కి సాక్షులు కూడా శత్రువులే. మా దారిన మేము చంపుకుంటుంటే మధ్యలో అడ్డొచ్చాడు, చచ్చాడు. పిల్లాన్ని చంపితే పశువులంది, మరి దీన్నే చంపితే ఏముంటుందో విందామా? విందామా? వాళ్ళని చంపాలనే కసి కోపం తప్ప వాళ్ళ వివరాలు ఏమీ తెలియలేదు. చిన్న క్లూ అయినా దొరుకుతుందేమోనని ఆ చోటుకు మళ్ళీ వెళ్ళి వెతికాను. అక్కడ అజయ్ ఫోన్ దొరికింది. ఆ ఫోన్లో నుంచి తీసిన డేటాలో తమ్ముని చంపిన వాళ్ళని చూశాను. వాళ్ళెవరని, ఎక్కడ దొరుకుతారని కలకత్తా మొత్తాన్ని ప్రశ్నించా. ఎవరిని అడిగినా ఒకటే సమాధానం, తెలీదు. వారి మాటల్లో నా టార్గెట్ పేరు దాదా అని, వాణ్ణి చంపడమే కాదు కనీసం పట్టుకోవడం కూడా కష్టమని తెలిసింది. ఏ సెకండ్ ఎక్కడుంటాడో తెలియని దాదాకి హైదరాబాద్లో ఉన్న పప్పితో లింక్స్ ఉన్నాయని తెలిసింది. నా పగకి నా ప్రేమ హెల్ప్ అయింది. నందిని వాళ్ళ ఫాదర్ని కలిశాను. అతని దృష్టిలో ప్రేమ కోసం, నా దృష్టిలో పగ కోసం వేటాడటం మొదలుపెట్టాను. ఎంత జరిగినా నాతో ఒక్క మాట కూడా ఎందుకులే చెప్పలేదు. చంపడానికి ధైర్యం వచ్చింది కానీ మీతో చెప్పడానికి మాత్రం రాలేదు నాన్న. వాడు రాడు, మనకి లేడు అని మీతో ఎలా చెప్పేది నాన్న? Yeah.
తెలియకుండా గుండెల్లో దాచుకున్నారంటే టెన్షన్ పడి నా గుండె అయిపోతుందనా? అది కాదు పిచ్చిదానా, మీరింత ప్రాణంగా చూసుకుంటుంటే నా ప్రాణానికి ఏమవుతుంది? వాడు చావలేదే, వాళ్ళ అన్నయ్య చంపే ప్రతి చావులోనూ బతికే ఉన్నాడు, బతికే ఉంటాడు. వాడు చావలేదే, వాడు చావలేదు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని గాంధీజీ చెప్పాడు. చెడు నిర్మూలించాలని గౌతమ్ చెప్పాడు. నన్ను రప్పించడానికి చాలా ట్రై చేశావురా. నా రైట్ హ్యాండ్ని చంపావు, నా తమ్ముణ్ణి చంపి నా బేటాన్ని బ్లాక్ చేశావు. రూట్ మ్యాప్ వేసి నా రూట్లన్నీ క్లోజ్ చేసి దాదానే లైన్లు తెచ్చావు. ఇవన్నీ నాకెలా తెలుసని కన్ఫ్యూజ్ అవుతున్నావా? తెలుసుకున్నారా? గేమ్ బాగా ఆడావురా. నేను కూడా ఆడాలిగా. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ప్రాణంతో ఉందా లేదా? రా రా రా, టైం లేదు, గేమ్ స్టార్ట్స్ నౌ. నువ్వు రా 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 అని పిలుస్తుంది నన్ను కాదురా, నీ చావుని. ఈ కన్ను ఎంతమందిని చూడగలదో అంతమందిని దింపు. కత్తి, గన్ను, బాంబు ఏ వెపన్ వాడతావో వాడు. స్కెచ్లు వేసుకో, ప్లాన్లు గీసుకో, నీ ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసుకో. నాకు కొనక. నీకు ఆ దేవుడు షెల్టర్ ఇచ్చినా సరే, ఈ రోజు నీ చావు ఫిక్స్డ్ రా. Thank you.
నమస్కారం సార్. ఏమంటాను? నేను ఒక ప్రేమికుణ్ణి సార్. మీ కాబోయే అల్లుండి సార్ మిమ్మల్ని డీజీపీ చేయటం కోసం దాదా అండ్ గ్యాంగ్ ని చంపేశాను సార్. ఇదిగోండి సార్ ప్రూఫ్. ఎస్ నేనే. హలో హోమ్ మినిస్టర్ గారు, దాదా అండ్ గ్యాంగ్ ని చంపిన వాడిని విత్ ప్రూఫ్స్ తో ఇప్పుడే పట్టుకున్నా. ఇప్పుడు డీజీపీ నేనేనా? సార్ 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 నేను కదా సార్ చంపింది. సార్ సార్ వాడు పోయినా సార్, వాడిని పట్టుకోండి సార్. నీకు పెళ్లి కావాలా చావు కావాలా? నాకు పెళ్లి కావాలి బాబా. అయితే నాతో రా. రా పద. రామ రామ హరే రామ, నువ్వు నిన్ను చూసే తమా, రాముడల్లే మంచి కోసం యుద్ధం చేస్తారా? రామ రామ హరే రామ, తాడో పేడో తేల్చేదామా, కృష్ణుడై మాయా రథం నడిపిస్తారా? ఒక బాణముతో లంకను గెలిచాడో రాముడు, తన తంత్రముతో యుద్ధం సాధించే కృష్ణుడు. నాతో దోస్తీనో కుస్తీనో చాయిస్ నీదేరా, ప్రేమే పంచే నా ప్రపంచంకై ప్రాణం మిస్తారా? సింపుల్ లైఫ్ రా, ఎంజాయ్ చెయ్యరా, హెల్పింగ్ నేచర్ నలుగురికి పంచరా, వయసో టెన్షన్ చోదో యాక్షన్, షార్ట్ టైం లైఫ్ ఇది, పండగలా బ్రతకరా. దాదానైతే సలాం కొట్టాబు, బాబాలైతే దండం పెట్టాబు, పరపతి దానికి తల పంచడం ఎక్కడ నచ్చావు, మనసుకి మాస్క్ వేస్తావు, మట్టిలోనే బ్రతికేస్తావు, అరే బలవంతుడే భగవంతుడని పూజిస్తావు, మరి నీ లోపల దేవుడికే దూరం అవుతావు, నీ ధైర్యాన్ని గర్వాన్ని ఎవరికి చావు, ఎదురే తిరిగే అప్పొగరు నోడే చరితవుతాడురా.